తెలంగాణ విద్యా సంస్థల్లో 2 కోట్ల మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. స్కూళ్లలో గ్రీన్ బ్రిగేడ్స్ కు ప్రత్యేక యూనిఫామ్ ఇవ్వాలని ఆదేశించారు. మొక్కలు ఎక్కడ నాటాలో తాము చూపిస్తామని, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి 4 శనివారం స్వచ్ఛ పాఠశాల, హరిత పాఠశాల నిర్వహిస్తున్నామన్నారు కడియం. అన్ని జిల్లాల అధికారులు, డీఈఓలతో కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. Welcome the Honorable Deputy Minister and Special Chief Secretary Education, Special Chief Secretary Forest, and my all Commissioner must appreciate Honorable the Prince. It is high school. I am not talking about the lower middle or middle with the all. Okay, student I local bank penchali at him. 40 lakhs mandi pillalallo 40% pension anukunnaru sir. Iskapuradu. At least remaining 60%. 25 లక్షల మంది పిల్లలకు మనము ఒక్కొక్కరికి 5 మొక్కలు ఇచ్చిన 125 లక్షలు కనీసం 1 కోటి. అంటే మీరు ఇప్పుడు టార్గెట్ పెట్టి నర్సరీలో అసెస్ చేసుకోవాల్సింది ఏమి అంటే 1 కోటి పండ్ల మొక్కలను విద్యార్థుల ద్వారా వాళ్ళ ఇంటికి చేరువేసి నాటించే ఒక మెయిన్ యాక్షన్ ప్లాన్ మీరు తయారు చేయాలి.